वेलकम टू नाइन वाइब्स जनवरी 22న అయోధ్యలోని రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన ముస్లిం చీఫ్ పై పత్వజారి అయింది. ఆల్ ఇండియా ఇమాన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమాన్ ఉమర్ అహ్మద్ ఇల్యాసి రామ మందిర వేడుక అనంతరం సాయంత్రం నుంచే ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించడం జరిగింది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుక తర్వాత సోషల్ మీడియా వేదికగా తనకు వ్యక్తిగతంగా పత్వజారి అయిందని ఆయన తెలిపారు. అయోధ్య రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుక ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీరామ జన్మభూమి బాబ్రీ మసీదు కేసులో పిటిషనర్ గా వ్యవహరించిన ఇక్బాల్ అన్సారీ తో పాటు ఇమాం ఉమర్ అహ్మద్ ఇలియాసీకి కూడా రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వాన పత్రికలు అందజేసింది. అంతే కాకుండా ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులకు రామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. ఇక ఈ వేడుకకు ఆహ్వానం అందుకున్న ముస్లిం చీఫ్ ఉమర్ అహ్మద్ ఆహ్వానం అందిన రెండు రోజులు బాగా ఆలోచించి తాను అయోధ్యకు వెళ్ళినట్లుగా వివరించారు. అయితే తాను ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు హాజరైన అనంతరం తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయన స్వయంగా వివరించారు. ముఖ్యంగా ఒక వర్గం తనను తీవ్రంగా తిడుతున్నట్లుగా కూడా ఆయన తెలిపారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదిక ద్వారా తమకు వ్యక్తిగతంగా పత్వా కూడా జారీ చేశారని ఆయన అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైన్ వైబ్స్.